హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఎన్బిలో ఈవెన్ నెంబర్స్ ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలో చూద్దాం. మీకు అందరికీ ముందు క్లాసులో చెప్పిన వైల్ లూప్ గురించి పూర్తిగా అర్థమై ఉంటుందనుకుంటున్నాను. ఇప్పుడు ఎన్బిలో ఈవెన్ నెంబర్స్ రాయాలనుకుంటే ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సరే, ముందుగా ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ అయితే 2తో డివైడ్ చేయబడుతుందో, అంటే రిమైండర్ 0 వస్తుందో, ఆ నెంబర్ని ఈవెన్ నెంబర్ అంటారు. ఉదాహరణకి 2, 4, 6, 8, 10 వీటిని ఈవెన్ నెంబర్స్ అంటారు. అయితే మన ప్రోగ్రామ్ ఏమేంటంటే, ఒక నెంబర్ ఇస్తున్నాను, నెంబర్ వాల్యూ 20 అనుకుంటే, ఎన్బిలో ఈవెన్ నెంబర్స్ అంటే 20 బిలో ఈవెన్ నెంబర్స్ కావాలన్నమాట. 20 బిలో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 and 20, ఇవి ఈవెన్ నెంబర్స్. అయితే వీటిని ఏ విధంగా ప్రింట్ చేద్దామో చూద్దాం. ముందుగా ఇదిగోండి అవుట్పుట్, ఎంటర్ నెంబర్ 10 ఇచ్చున్నాను, నాకు అవుట్పుట్ 2, 4, 6, 8, 10 రావాలన్నమాట. అయితే ముందుగా ఐ మాడ్యులస్ 2 = 0 అని తీసుకున్నాను. ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఐ వాల్యూ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, అయితే ముందుగా నాకు ఎన్బిలో కావాలనుకుంటున్నాం కాబట్టి ఐ వాల్యూ మీరు 1తోనైనా స్టార్ట్ చేయండి, లేదా 2తోనైనా స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే ఎన్బిలో కావాలి కాబట్టి. సరే, ఇక్కడ ఐ వాల్యూ 1 అనుకుంటే 2 అనుకుంటే 2 modulus 2 = 0, కండిషన్ ట్రూ అవుతుంది. ఇక్కడ మాడ్యులస్ అనే ఆపరేటర్ ఏం చేస్తుందంటే రిమైండర్ ఇస్తుంది. కాబట్టి ఐ వాల్యూ 2 అయితే 2 modulus 2 = 0 అవుతుంది, కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయ్యింది అంటే మీనింగ్ ఏంటంటే ఐ అనేది 2 చేత భాగించబడింది. 2 చేత భాగించబడింది అంటే దాని అర్థం ఏంటంటే ఐ అనేది ఈవెన్ నెంబర్ అని. కాబట్టి ఈవెన్ నెంబర్ ప్రింట్ కావాలి కాబట్టి ఆ 2ని ప్రింట్ చేసేయండి. సో ప్రింట్ ఆఫ్ %D, I ప్రింట్ చేసేస్తాం. కండిషన్ ట్రూ అయితే ఐ ప్రింట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, కండిషన్ ట్రూ అయితే ఐ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఐ వాల్యూ 1 అయిందో 2 అయిందో పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఐ వాల్యూ మళ్ళీ మనం ఏం చేయాలంటే 3 అవునా కదా చెక్ చేయాలి. 3 అవునా కదా చెక్ చేయాలనుకుంటే ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాల్సి ఉంటుంది, అంటే ఐ ప్లస్ ప్లస్. ఇది వరకు ఐ వాల్యూ 1 ఉంటే 2 అవుతుంది, 2 ఉంటే 3 అవుతుంది, 3 ఉంటే 4 అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాతన మరలా మనం ఏం చేయాలంటే ఐ వాల్యూ modulus 2 = 0 అనే ఆపరేషన్ చేయాలి. అంటే సేమ్ స్టేట్మెంట్ మళ్ళీ రిపీట్ చేయాలి. కాబట్టి మన దగ్గర ఉన్న లూప్ ఏంటంటే వైల్ లూప్. కాబట్టి వైల్ లూప్ని ఈ స్టేట్మెంట్స్ మధ్యలో, ఈ స్టేట్మెంట్స్ని వైల్ లూప్ల మధ్యలో రాస్తున్నాను. ఇప్పుడు వైల్ లూప్, వైల్ ఐ లెస్ దాన్ ఈక్వల్ టు నెంబర్ కండిషన్, ఐ వాల్యూ 1తో స్టార్ట్ అయిందా 2తో స్టార్ట్ అయిందో పక్కన పెడితే, ఇప్పుడు నెంబర్ అనే వాల్యూ ఇన్పుట్ వాల్యూ, అంటే నెంబర్ అనేది 10 అవుతుంది, 20 అవుతుంది, 30 అవుతుంది. ఇక్కడ నాకు తీసుకున్న ఇన్పుట్లో 10 కాబట్టి నెంబర్ అనేది 10 అవుతుంది. నెక్స్ట్ వన్, కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు ఈ వైల్ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పినట్టుగా ఐకి వాల్యూ అసైన్ చేయాల్సి ఉంటుంది. ఐ వాల్యూ 1తో స్టార్ట్ అయ్యింది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, అలా 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే వైల్ లూప్ 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. బట్ ఇఫ్ ఐ మాడ్యులస్ 2 = 0 అనేది 10 టైమ్స్ రిపీట్ కాదు. ఎందుకు కాదు అంటే, ఇక్కడ ఐ వాల్యూ 1 అయ్యేటప్పుడు 1 modulus 2 = 0 కండిషన్ ట్రూ కాదు కాబట్టి 1 ప్రింట్ అవ్వదు. 2 ప్రింట్ అవుతుంది, 2 modulus 2 ప్రింట్ అవుతుంది కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 3 కాదు, మరలా 4 అవుతుంది, 5 కాదు, 6 అవుతుంది, 7 కాదు, 8 అవుతుంది, 9 కాదు, 10 అవుతుంది. అంటే టోటల్గా మీరు చేయాల్సింది, మీరు ఇక్కడ వైల్ లూప్ ఏం చేస్తుందంటే 10 టైమ్స్ రిపీట్ అయితే ఇఫ్ బ్లాక్ అనేది 5 టైమ్స్ అయింది. ఈ 5 టైమ్స్ కూడా ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కోసమే అయి ఉంటుంది. అంతే, ముందుగా మీరు నెంబర్ని రీడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎవ్రీ సి ప్రోగ్రామ్ స్టార్ట్ విత్ మెయిన్ ఫంక్షన్. అంతే, వెరీ సింపుల్ ప్రోగ్రామ్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.